Hey guys, welcome back to our channel. నా పేరు వాస్వి. I hope you're all doing so great. So ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో లేకపోతే స్టార్ట్ చేసి కొద్ది రోజులే అయ్యింది అనే వారందరి కోసం చాలా చాలా యూస్ఫుల్ అయ్యే త్రీ టిప్స్ ని టిప్స్ అనొచ్చు త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనొచ్చు సో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఎందుకంటే ఇన్ని మంత్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మీకు నేను చెప్పిన ఆ మూడు విషయాలు మీకు మీ ఫ్యూచర్ అంటే మీ ఫాదర్ వెయిట్ లాస్ మొత్తం ప్రోగ్రామ్ లో చాలా చాలా యూస్ఫుల్ అవ్వాలని సో ఈ రోజు ఆ మూడు టిప్స్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా దాని గురించి ఖచ్చితంగా స్టడీ అయితే చేస్తారు. అది మన వీడియోస్ అవ్వచ్చు, ఏ వీడియోస్ అయినా సరే, లేకపోతే ఆర్టికల్స్ కావచ్చు, మొత్తం దాని గురించి సంబంధించి అన్ని విషయాలు డీటెయిల్గా మీరు దాని గురించి తెలుసుకునే ఉంటారు ఆల్రెడీ. సో తెలుసుకున్న తర్వాత మీకు ఇనిషియల్ స్టేజెస్లో కన్నా అంటే 12:12 నుంచి 16:8 ఇవన్నీ కన్నా మీకు ఒమాడ్ ADF పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. దానికి రీజన్ తక్కువ టైంలో ఎక్కువ కేజెస్ తగ్గొచ్చు అని చెప్పేసి. బికాజ్ మీకే కాదండి, స్టార్టింగ్లో ఒక ఎక్సైట్మెంట్ అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇనిషియల్ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కాకుండా డైరెక్ట్ ఒమాడ్ ADF గురించి ఆలోచించి ఒమాడ్ ADF కనుక మీరు ట్రై చేస్తే మీరు అనుకున్న దానికంటే అంటే 1 మంత్లో తగ్గాల్సిన దానికంటే చాలా చాలా ఎక్కువ తగ్గుతారు. కానీ దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ని మీరు ఫర్దర్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు జర్నీని ఈ 1 మంత్ చేసిన తర్వాత సో ఇంత కష్టపడి ఇంత చేయడం అవసరమా అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అది బాడీ యాక్సెప్టెన్స్ బాగా తగ్గిపోవడం వల్ల అనమాట. సో ఏంటంటే ఒకేసారి సడన్ ఫాస్టింగ్ వల్ల బాడీ అంత సహకరించదు. ఫస్ట్లో సహకరించినట్టు రాను మీరు గమనిస్తే కనుక అంత సహకరించదు అనమాట. సో దానికి మనకి ఏం పే చేయాల్సి వస్తుందంటే మనము ఎంతైతే కష్టపడతామో మళ్ళీ తర్వాత మనం మానేసిన తర్వాత అంతకు మించి రీగెయిన్ అయితే చాలా చాలా ఎక్కువ కేసెస్లో అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ స్టెప్ నుంచి రండి. అంటే 12:12 నుంచి మొత్తం అలా రండి. అవి ఎలా చేయాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అన్నది మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, నేను ఐ బటన్లో ఆ తర్వాత ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి ఆ వీడియోని. సో అలా ఒక లైన్ ప్రకారం 12:12 నుంచి అలా వచ్చి సో ఇంటెన్స్లోకి వెళ్ళండి. సో అప్పటికి ఏమవుతుందంటే మీ ఫాస్టింగ్ స్టేజెస్ చాలా చక్కగా మీరు ఫాస్టింగ్ని అడాప్ట్ చేసుకోగలుగుతారు. అసలు మీకు ఫాస్టింగ్ ఎంత బాగా పడింది, అసలు మీకు బాడీకి ఫాస్టింగ్ పడుతుందా లేదా అన్న విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వగలుగుతారనమాట. సో సడన్ ఇంటెన్స్ ఎప్పుడు మంచిది కాదండి. మేబీ రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ అసలు రావు అని చెప్పను. రిజల్ట్స్ చాలా చాలా బాగా వస్తాయి ఒకేసారి ఏంటంటే అంత వెయిట్ ఉండి అప్పటి వరకు ఏం చేయకుండా డైరెక్ట్ ఒమాడ్ చేస్తే రిజల్ట్స్ అనుకున్న దానికంటే చాలా బాగా వస్తాయి. కానీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉంటాయి, రీగెయిన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇనిషియల్ ఫస్ట్ నుంచి రండి. మీరు ఎన్ని డేస్ అయినా పెట్టుకోండి, అంటే ఒక 2 వీక్స్, 1 మంత్, అలా ఎన్నైనా చేయండి, కానీ నెమ్మదిగా రండి. మీ ప్రోగ్రెస్ అనేది మీరే చూస్తారు, మీ గ్రాఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఎక్కువ కాలం మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీలో ఉండగలుగుతారనమాట. ఇది నెంబర్ 1 టిప్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనము ఏ మెథడ్ చేసినా లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాదు ఏ డైట్ చేసినా బ్రేక్ అనేది నిజంగా చాలా చాలా అవసరం. ఒక సర్టెన్ పీరియడ్ చేయాలి, ఆ తర్వాత మనం బ్రేక్ అనేది తీసుకోవాలి. కానీ మీరు ఇనిషియల్ 3 మంత్స్ ఏదైతే ఉంటుందో మొదట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 3 మంత్స్ మాత్రం మీరు లాంగ్ బ్రేక్స్ తీసుకోవద్దండి. అంటే ఫస్ట్ 90 to 100 డేస్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నేను ఇది ఒక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే చెప్పట్లేదని, మీరు ఏ డైట్ ఫాలో అయినా మొదటి 90 to 100 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డేస్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు చాలా చాలా ఎక్స్ట్రా వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ 5 to 7 కేజెస్ వెయిట్ ఉన్నది మీరు చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అయితే మీరు ఇంచుమించు 6-8 కేజెస్ వరకు మీరు ఆ 3-4 మంత్స్లో ఈజీగా తగ్గగలుగుతారు కరెక్ట్గా మీరు పద్ధతిని ఫాలో అవుతూ చేస్తూ ఉంటే. సో బ్రేక్స్ అనేవి ఎలా ఉండాలంటే 1 or 2 డేస్ వరకు ఓకే అండి, బట్ లాంగ్ బ్రేక్స్ తీసుకోవద్దు. అంటే ఒక 2 వీక్స్ లేకపోతే 1 మంత్ అలా బ్రేక్స్ తీసుకోవద్దు. వన్స్ మీరు ఒక 3-4 మంత్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు బ్రేక్స్ ఇస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే మన బాడీ ఆటోమేటిక్గా అడుగుతుంది. సో అప్పుడు ఇంకా తప్పదు ఖచ్చితంగా ఒక 21 డేస్ చేసి కొంచెం బ్రేక్ తీసుకోవడం. అలా ఒక తర్వాత అయితే ఎలా అయినా వస్తుంది. కానీ ఇనిషియల్గా మీరు ఒక 3 మంత్స్ అనేది తీసుకోండి, ఒక 100 డేస్ తీసుకోండి. మొదటి 100 డేస్లో మీరు ఏ మెథడ్ ఫాలో అయినా చక్కగా
సింపుల్గా మెథడ్ ఫాలో అవ్వండి. తర్వాత 1 or 2 డేస్ గ్యాప్ తీసుకోండి, తర్వాత సెకండ్ మెథడ్కి వచ్చేసేయండి. సో అలా తీసుకోవడం వల్ల మీ బాడీ అన్నది చక్కగా ఫాస్టింగ్ స్టేజ్లోనే ఉంటుంది, మీ వెయిట్ లాస్ అనేది ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ స్టక్ అవ్వడం కానీ అలా ఉంటుంది. ఇన్కేస్ స్టక్ అయినా మళ్ళీ వెంటనే మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, రీగెయిన్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. మొదటి 100 రోజులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఏ జర్నీలో అయినా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాదు, బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంకా ఇంపార్టెంట్. ఆ 3 మంత్స్లో మీరు మంచి వెయిట్ని, మంచి అమౌంట్ ఆఫ్ వెయిట్ని అయితే లాస్ అవ్వగలుగుతారు కాబట్టి ఆ వెయిట్ మళ్ళీ రీగెయిన్ అయ్యి మళ్ళీ తగ్గించుకోవడం ఈ ప్రాసెస్ కాకుండా చక్కగా 3 to 4 months అని చెప్పొచ్చు అండి. 3 to 4 months వరకు మీరు చక్కగా పాటించి ఆ తర్వాత కొంచెం లాంగ్ బ్రేక్స్ తీసుకోవాలి. మీరు తర్వాత ఎలాగైనా తీసుకుంటారండి, ఎందుకంటే ఒక ఇంటెన్స్ ప్రోగ్రామ్స్ మనం లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒమాడ్, ఏడిఎఫ్ ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా న్యూట్రిషన్స్ అన్నవి మనకి కొంచెం డెఫిషియన్సీ ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా 1 month, 2 months, 3 months అలా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇనిషియల్గా అయితే మాత్రం మీరు బ్రేక్స్ని 1 or 2 డేస్ వరకే మీరు పరిమితం చేయండి. సో ఇది సెకండ్ పాయింట్ అనమాట. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా బ్రహ్మాండమైన టిప్ అని మాత్రం చెప్పనండి, కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది నా పర్సనల్గా నేను ఇంట్రెస్ట్ చూపి మీకు షేర్ చేస్తుంది అనమాట. ఏంటంటే మీరు ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మీరు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు, ఎన్ని డేస్ చేశారు, ఏ ఫుడ్ తీసుకున్నారు, తర్వాత మీకు హెల్త్ ఇష్యూస్ ఏమనిపించాయి, అంటే హెల్త్ ఇష్యూస్ ఏమేమి, మీకు హెయిర్ ఎలా ఉంది, స్కిన్ ఎలా ఉంది, సో మీకు ఎన్నిసార్లు హెడేక్ వచ్చింది, సో ఇవన్నీ ఒక డైరీలా మెయింటైన్ చేసుకోండి. అంటే రాయడం నిజంగా కష్టమే, సో డైరీ రాసే అలవాటు ఉంది కాబట్టి నువ్వు రాసేయండి ఈజీగా చెప్పగలుగుతున్నాను, కానీ కష్టంగానే ఉంటుందండి. ప్రతిదీ పాయింట్ రాయాలంటే కష్టం కాబట్టి కనీసం మీరు ఏ మెథడ్, ఎన్ని డేస్ ఫాలో అయ్యారు, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారని ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వరకు అయితే కూడా రాసుకోండి. మీకు ఫుడ్ ఒకవేళ ఎవ్రీథింగ్ మీరు రాయాలి అంటే కష్టం అనుకుంటే కనీసం మీ ఎక్స్పీరియన్స్, మీ హెల్త్ ప్రాబ్లం, ఐ మీన్ మీ హెల్త్ ఎలా పనిచేస్తుంది, మీరు ఎలాగా ఆ 21 డేస్ కావచ్చు, ఆ 1 month కావచ్చు, ఆ మెథడ్లో మీరు ఎలాగ ఉన్నారు, సో మీ ప్రొడక్టివిటీ ఎలా ఉంది, మీ డేస్ ఎలా ఉన్నాయి, మీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ రాసుకోండి. మొత్తం ఒక 3-4 months మీ జర్నీ అయిపోతూ ఉంటుంది. సో తర్వాత బ్రేక్ తీసుకుంటారు, అలా 6 months అలా అయిపోయింది ఆ తర్వాత మీరు ఫర్దర్గా మళ్ళీ ఏ మెథడ్ ఫాలో అవ్వాలి అన్నప్పుడు మీకు ఇది రిఫరెన్స్ చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఎందుకంటే ప్రతి మెథడ్ అందరికీ సెట్ అవుద్దని రూల్ లేదండి, ఎందుకంటే ఒమాడ్ అనేది చాలా ఎఫెక్టివ్ టూల్ కానీ అందరికీ పనిచేయదు అది. సో ఏడిఎఫ్ అనేది ఇంకా 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 మంచి ఫ్యాట్ లాస్ టెక్నిక్ అది, సో అది కూడా అందరికీ పనిచేయదు. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మన బాడీ ఏ మెథడ్కి కరెక్ట్గా రియాక్ట్ అవుతుంది, మన బాడీ ఏ మెథడ్లో చాలా చాలా ప్రొడక్టివిటీగా ఉంది, సో మనం బాగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాం, ఈ డైటింగ్ లేకపోతే ఏం తినాలి ఇలాంటివి కాకుండా మన వర్క్ మీద ఎక్కడ ఏ మెథడ్లో మన వర్క్స్ని అన్నిటిని చేసుకోగలుగుతున్నాం అన్న పాయింట్ మనం ఆ డైరీలో రాసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫర్దర్గా రిఫరెన్స్ ఉంటుంది, మీరు ఏ మెథడ్ని ఎక్కువసార్లు ఫాలో అవ్వచ్చు అన్నది, మీ బాడీ దేనికి బాగా సెట్ అవుతుంది అన్నది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ థర్డ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి, బట్ కనీసం ఎంతో కొంత మీరు ఒక జస్ట్ ఎక్స్పీరియన్స్ వైజ్ వరకైనా రాసుకోండి, ఫ్యూచర్లో మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ వస్తే నాకు అన్ని వీడియోస్లోనే ఉన్నాయి కాబట్టి, అంటే నేను ఏం తిన్నాను, నాకు ఎలాగా నా బాడీ ఎలా రియాక్ట్ అయింది, ఇవన్నీ వీడియోస్లోనే ఉన్నాయి కాబట్టి నేను కూడా నా వీడియోస్ అందుకే ఖచ్చితంగా చెక్ చేసుకుంటాను. సో నా బాడీకి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు, నెక్స్ట్ మీకు నేను వెయిట్ లాస్ ఛాలెంజ్లు ఏది చేస్తున్నా సరే నేను దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో నాకు ఉపయోగపడినట్టు మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 టిప్స్ కూడా ఏంటంటే కొంచెం ఈ జర్నీలో, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను పొందిన ఎక్స్పీరియన్స్లో నాకు ఉపయోగపడ్డవి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా అంతే ఉపయోగపడాలని అనుకుంటున్నాను. సో మీకు టిప్స్ ఎలా అనిపించాయి, ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీకు నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అంతేకాకుండా మీకు ఎలాంటి సజెషన్స్ కానీ ఎలాంటి డౌట్స్ కానీ ఏమున్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.